ఫ్యాక్ట్ నెంబర్ వన్, ఐఫోన్. మనలో చాలామంది ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారనే ఐఫోన్ చూసుంటారు, అలానే వాడుంటారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, ఐఫోన్లో కనిపించే ఈ టైం ఐకాన్ అనేది మన మామూలు టైంలానే ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. నెంబర్ టూ, ఏంట్రా బాబు ఇది ఒక టైర్ చూపిస్తుండే అని మాత్రం అనుకోకండి, ఇది ఒక సినిమా. దీని పేరు జంపర్ అండ్ ఈ సినిమా హీరో ఒక టైర్, దాని పేరు రాబోట్. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమా హీరో ఒక టైర్. ఈ సినిమా స్టోరీ ఏంటంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ సినిమాలో ఈ టైర్కి ఎవరైతే అడ్డంగా వస్తారో వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్తుంది. అదే ఈ సినిమా స్టోరీ, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ త్రీ, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఒక పోర్చుగీస్ యూట్యూబర్. ఇతను ఒకసారి ఏం చేశారంటే, జనవరి ఎన్నికల్లో అతనికి 2000 సబ్స్క్రైబర్స్ వచ్చారని చెప్పేసి వాళ్ళందరి పేర్లు థ్యాంక్స్ చెప్పడం కోసం పేపర్ మీద రాసి ఇలా పోస్ట్ చేశాడంట. ఆ వీడియో ఎంత వైరల్ అయిందంటే, ఆ మంత్ దాటిన లోపల దానికి 30 మిలియన్ వ్యూస్ వచ్చాయంట. ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్, ఇప్పుడు కనిపిస్తున్న వ్యక్తి న్యూజిలాండ్ దేశానికి చెందినవాడు. ఇతను ఒకసారి ఏం చేశాడంటే, ఫ్రెంచ్ స్క్రాబుల్ ఛాంపియన్షిప్ అనే ఒక పోటీలో పాల్గొన్నాడు. అలానే ఆ పోటీని గెలిచాడు కూడా. కానీ దీంట్లో విచిత్రమైన ఏంటంటే, అతనికి ఒక్క ముక్క కూడా ఫ్రెంచ్ రాదంట. దాంట్లో ఫ్రెంచ్ డిక్షనరీలో ఉన్న ప్రతి వర్డ్ని అతను గుర్తుపెట్టుకొని మొత్తం ఆ ఛాంపియన్షిప్ని గెలిచాడంట. ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్, స్వామి వివేకానంద. ఒకసారి ఏమైందంటే, ఇతను ట్రైన్లో వెళ్తున్నప్పుడు తన ఎదురు సీట్లో ఒక ఇద్దరు ఫారినర్ అమ్మాయిలు ఉన్నారంట. ఇతను డ్రెస్ సెన్స్ చూసి వాళ్ళిద్దరూ కామెంట్ చేస్తున్నారంట. కానీ స్వామి వివేకానంద వాళ్ళని పట్టించుకోలేదు. అప్పుడు ఏమైందంటే, ఇతని దగ్గర ఉన్న కాస్ట్లీ వాచ్ చూసి, ఆ వాచ్ నాకు ఇచ్చే లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, నన్ను హెరెస్ట్ చేసావని చెప్పి అలాగే అన్నారంట. కానీ స్వామి వివేకానంద నాకేం వినిపించదు అని సైగి చేశాడంట. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తుంటే ఇతనే ఒక పేపర్ పెన్ ఇచ్చి, దీంట్లో రాయని మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అని చెప్పి ఇచ్చారంట. వాళ్ళు రాశాక, ఇప్పుడు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి మీ ఇష్టం అన్నారంట. చూడండి స్వామి వివేకానంద ఎంత తెలివైన, ఇలా ఉండాలి తెలివితేటలు అంటే. ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్, కోకోకోలా. ఈ కోకోకోలా ఫార్ములాని ప్రపంచంలో ఇద్దరే ఇద్దరికి తెలుసంట. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకే ఫ్లైట్ కానీ ఒకే ట్రైన్ కానీ ఎప్పుడు వెళ్ళకూడదంట, ఒకేసారి ట్రావెల్ చేయకూడదంట. అది నిషేధం అంట. ఎందుకంటే ఏమనుకోకుండా ఒకసారి ఎప్పుడైనా ఫ్లైట్ కానీ క్రాష్ అయితే ఆ ఫార్ములా తెలిసిన ఇద్దరు చనిపోతారనే భయంతో ఎప్పుడు వాళ్ళిద్దరిని ఒకే దగ్గర ట్రావెల్ చేయమంటారంట. ఎప్పుడు వాళ్ళిద్దరు సపరేట్గా ట్రావెల్ చేస్తారంట. ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్, లేడీ గాగా. మనందరికీ తెలుసు లేడీ గాగా డ్రెస్ వేస్తే అది పెద్ద సెన్సేషన్ అని. మీకు కానీ తెలియకపోతే మెట్ గాలా చూడండి, మీకే అర్థమైపోద్ది. 2010 లేడీ గాగా MTV మ్యూజిక్ అవార్డ్స్కి వచ్చిందంట. అది వేసుకున్న డ్రెస్ ఇది. మీరు డ్రెస్ చూసి ఎంతో బాగుంది అనుకోకండి, అది నిజమైన మాంసంతో తయారు చేసిన డ్రెస్. ఫ్యాక్ట్ నెంబర్ 8, సోనీ. మనందరికీ తెలుసు సోనీ అనేది ఎంత పెద్ద కంపెనీ అని. ఒకసారి ఏమైందంటే, సోనీ వాళ్ళు అమ్ముతున్న వాక్మెన్ అనేది అంటే ఇయర్ ఫోన్స్ అనేది వాటర్ ప్రూఫ్ అని ప్రూవ్ చేయడానికి ఓ బాటిల్ తీసుకొని దాంట్లో ఫుల్గా వాటర్ నింపేసరి ఆ వాటర్ బాటిల్లో ఆ ఇయర్ ఫోన్స్ పెట్టేసి అమ్మారంట. ఇది చాలా పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీలు అయ్యి ఆ ప్రోడక్ట్ అనేది చాలా. అయ్యా, నేను ఎంతో కష్టపడి తయారు చేసుకున్న ఇంట్రడక్షన్ వీడియో వేయడం మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నా, చూసి తరించండి. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకొన్ని వీడియోస్ చేయడానికి చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. అలానే నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఫస్ట్ వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఇప్పుడు మీరు చూస్తుంది ఒక ఎగ్జామ్ హాల్, అది సౌదీ అరేబియాలో ఉంది. ఈ ఎగ్జామ్ హాల్ ప్రత్యేకత ఏంటంటే, ఈ ఎగ్జామ్స్ అవుతున్నప్పుడు వాళ్ళకి వాటర్, చాక్లెట్, ఐస్ క్రీమ్, శాండ్విచ్, నాప్కిన్స్ అండ్ టీ కూడా ఇస్తారంట ఎగ్జామ్ రాస్తున్నప్పుడు. మనకి ఇవన్నీ ఇవ్వరు కదా, టాయిలెట్ వస్తుందంటే మొహం మీద తన్నేస్తానంటారు. ఇంకా ఫ్యాక్ట్ నెంబర్ 10, ఇతని పేరు ర్యాపర్ కోలియో. ఒకసారి ఏమైందంటే, 2009 ఇతను ఒక లైవ్ షో ఇస్తున్నాడు. సడన్గా ఇతనికి ఏమైందో ఏంటో కానీ సడన్గా ఫ్యాన్స్ మీద స్టేజ్ డైవ్ చేద్దాం అనుకున్నాడు. అలానే చేశాడు కూడా. కాకపోతే ఫ్యాన్స్ ఎవరు కింద ఎవరు పట్టుకోలేదంట, కింద పడిపోయాడు. కింద పెట్టినంటే దొరికిందే ఛాన్స్ అని కుమ్మి పడేశారు. ఇంకా కుమ్మేగా ఇంక పని వదిలేశారా, అలా కూడా కాదు, షూస్ కూడా పట్టుకెళ్ళిపోయారంట వాళ్ళకి. ఇవ్వండి, ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఇలాగే అతి చేశాడు, అనవసరంగా దొరికిపోయాడు. ఫ్యాక్ట్ నెంబర్ 11, ఐఫోన్. మనందరికీ చాలా ఇష్టమైన ఫోన్, ఖచ్చితంగా ఒక్కసారైనా వాడుంటాం.
కానీ ఏం చేస్తారంటే సిరప్ నేను కొన్నప్పుడు అమెజాన్లో అయినా ఫ్లిప్కార్ట్లో అయినా ఐఫోన్ బుక్ చేసుకునే ముందు ఓ 2-3 వీక్స్ ముందే కార్ట్లో ఉంచుకోండి. ఎందుకంటే అది ఎక్కువసేపు ఉండడం వల్ల ఆ కంపెనీ వెబ్సైట్ వాళ్ళు 15-20% డిస్కౌంట్ ఇస్తారంట. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఇప్పుడు మీకు కనిపిస్తుంది బబూన్ అంటే ఇది ఒక కోతి జాతికి చెందిన జంతువు. ఈ 1800s లో ఏమైందంటే దీనికి ఒక రైల్వే స్టేషన్కి ఒక సిగ్నల్ మ్యాన్గా దీనికి జాబ్ ఇచ్చారు, అలానే దీనికి జీతం కూడా ఇచ్చారు, అలానే రోజుకు బీర్ కూడా ఇచ్చారంట. ఈ జీవితంలో ఒక్కసారి కూడా మిస్టేక్ చేయలేదంట దాన్ని జాబ్ చేస్తున్నంతకాలం. ఫ్యాక్ట్ నెంబర్ 13. స్నేక్స్ అనగా పాములు. పాములు అంటే నార్మల్గా ఎర్త్క్వేక్ని ముందే వస్తుందని చెప్పి గమనించగలవంట. అది ఎంత దూరం నుంచి అంటే 75 మైల్స్ అంట, అంటే దాదాపు 120 కిలోమీటర్ల నుంచి అవి పసిగట్టగలవంట. అది ఈరోజు ఎర్త్క్వేక్ వస్తుందంటే ఒక 5 డేస్ ముందు నుంచి అది వస్తుందని చెప్పేసి అది కనిపెట్టగలదంట. ఫ్యాక్ట్ నెంబర్ 14. మీరు ఇప్పుడు చూస్తున్న ఒక బాల్ కాదు, దాని పేరు ఆర్మిడాలో. ఇది ఎంత గట్టిగా ఉంటుందంటే చూడండి, ఐరన్ మ్యాన్ సూట్ల నుంచి వస్తున్నట్టు ఎలా వస్తుందో. దీని చర్మం ఎంత గట్టిగా ఉంటుందంటే ఒకసారి ఏం చేయిందంటే టెక్సస్లో ఒక అతను దీన్ని షూట్ చేసి చంపేయాలని చెప్పి ట్రై చేశారంట, అలానే షూట్ చేశాడు కూడా. కాకపోతే ఆ బుల్లెట్ రివర్స్గా వచ్చి అతని మొహంకు తగిలి వెంటనే స్పాట్లో చనిపోయాడంట. ఫ్యాక్ట్ నెంబర్ 15. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీ ఐలిడ్స్ మీద ఒక చిన్న కన్నం ఉంటుందంట ఇలాగ, దీని పేరే లాక్రిమల్ పట్నం అని అంటారు. దీని ప్రత్యేకత ఏంటంటే మీరు కరెక్ట్గా ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మీరు ఏడుస్తున్నప్పుడు మీ ముక్కు నుంచి కొంచెం నీరులా వస్తుంది. అది ఎందుకు వస్తుందంటే అది దీనివల్లే. మీరు ఎప్పుడైతే ఏడడం స్టార్ట్ చేస్తారో ఆ నీరు అనేవి ఈ కంటి నుంచి ఈ కన్నంలోకి ట్రావెల్ అయ్యి అలా మీ ముక్కు నుంచి బయటకు వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 16. ఇది ఒక ఆఫ్రికన్ గ్రే ప్యారెట్. చూసిన వెంటనే ఖచ్చితంగా అమ్మాయిలు అయితే ఓ క్యూట్ అని అనుకుని ఉంటారు, అబ్బాయిలు అయితే ఏంద్రా బాబు దీని ప్రత్యేకత అని అనుకుని అనుకుంటారు. దీని పేరు అలెక్స్. ఒకసారి ఏమైందంటే మీరు నార్మల్గా అబ్జర్వ్ చేస్తే మీరు పక్షులు మాట్లాడడం అనేది మీరు ఖచ్చితంగా ఒకసారి వినుంటారు, చాలామంది చూసుంటారు కూడా. కానీ నార్మల్గా మనం ఏవైతే నేర్పిస్తామో అవే పక్షులు మాట్లాడతాయి. కానీ ఈ పక్షి మాత్రం ఒకసారి తనని ఏది నేర్పించిన క్వశ్చన్ ఒకటి తన ఓనర్కి అడిగిందంట, అదేంటంటే నేను ఏ కలర్లో ఉంటాను అని. ఫ్యాక్ట్ నెంబర్ 17. మెక్డొనాల్డ్స్ మనకి అందరికీ చాలా ఇష్టమైన ప్లేస్, కానీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది యూకేలో. యూకేలో మెక్డొనాల్డ్స్ డెలివరీ ట్రక్స్ ఒక ఫ్యూయల్ ఏంటంటే మెక్డొనాల్డ్స్లో వాడే కుకింగ్ ఆయిల్. ఇది 2007 నుంచి ఈ ఫ్యూ డెలివరీ ట్రక్స్లో వాళ్ళు యూజ్ చేసిన కుకింగ్ ఆయిల్నే వాడుతున్నారంట. ఫ్యాక్ట్ నెంబర్ 18. 1998లో టాటా మోటార్స్ వాళ్ళు ఫస్ట్ కార్ అయిన టాటా ఇండికాని రిలీజ్ చేశారు. కాకపోతే ఆ కారు చాలా పెద్ద ఫెయిల్యూర్ అయింది, అలానే కంపెనీకి చాలా పెద్ద లాస్ వచ్చింది. అప్పుడు బిల్ ఫోర్డ్ చైర్మన్ ఆఫ్ ఫోర్డ్ కంపెనీ అతను మీ రతన్ టాటాతో అన్నారంట, మీకు కారు మీద అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కార్ డివిజన్ ఎందుకు స్టార్ట్ చేశారు, కావాలంటే మీ కంపెనీని నేను కొని మీకు పెద్ద ఫేవర్ చేయాలనుకుంటున్నాను అని అన్నాడంట. కానీ కొన్ని రోజుల తర్వాత అంటే దాదాపు 9 ఇయర్స్ తర్వాత ఆ ఫోర్డ్ కంపెనీ అనేది బ్యాంక్ కరప్షన్ అయిందంట. అప్పుడు రతన్ టాటా వచ్చి ఫోర్డ్ కంపెనీ జాగ్వర్ ల్యాండ్ రోవర్ మొత్తం కంపెనీనే కొనేసి చాలా పెద్ద ఫేవర్ చేసిందంట. అప్పుడు బిల్ ఫోర్డ్ ఏమో వచ్చి మీరు నా కంపెనీ కొని చాలా పెద్ద సహాయం చేశారు, థ్యాంక్ యూ అని చెప్పేసి అన్నారంట. ఫ్యాక్ట్ నెంబర్ 19. ఇప్పుడు మీరు చూస్తుంది ఒక రష్యన్ బిజినెస్ మ్యాన్. ఇతను సంవత్సరానికి 20 మిలియన్ వరకు సంపాదిస్తాడంట, అంటే దాదాపు మన ఇండియన్ కరెన్సీలో 100 కోట్ల కన్నా ఎక్కువనే. కానీ ఇతను ఒక డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడంట ఈ కోవిడ్ టైంలో, ఎందుకంటే అతనికి చాలా బోర్ కొడుతుందంట ఇండోర్లో అలా ఇంట్లో ఉండడం. అందుకని చెప్పేసి ఒక డెలివరీ బాయ్లో పనిచేస్తున్నాడంటే ఇతని జీతం రోజుకి $15, అంటే దాదాపు 500-600 రూపాయలు మాత్రమే. గైస్, ఈ వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు. ఫ్యాక్ట్ నెంబర్ 20. సూపర్ మ్యారియో మనందరికీ చాలా ఇష్టమైన గేమ్, మీకేమో నాకైతే మాత్రం నా ఫేవరెట్ గేమ్. ఇతను ఫ్యాక్ట్ ఏంటంటే ఇతను కాయిన్ కలెక్ట్ చేస్తున్నప్పుడు మనం అనుకుంటున్నట్టు ఇతను తలతో కాయిన్స్ కలెక్ట్ చేయడంట, ఇతను కలెక్ట్ చేసేది హ్యాండ్స్తో అంట. ఇది మనలో చాలామందికి తెలియని ఫ్యాక్ట్. గైస్, నెక్స్ట్ వచ్చే వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, సో కీప్ వాచింగ్.
థ్యాంక్ యూ.